ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ తోడు మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసునామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. దక్షిణిండియా సంఘ పంచాంగం అనుసరించి ఎఫిఫని తర్వాతి 5వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వ్యాధులలో స్వస్థత అనే అంశంను గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాం. ఈ దినం ప్రత్యేకించి దక్షిణిండియా సంఘము స్వస్థతా పరిచర్య ఆదివారంగా మనము ఈ ఆదివారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. మరి ధ్యానం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు నిర్గమాకాండము 4వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు, కొరంథీయుల 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, పరిశుద్ధ యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఈ లేఖన భాగంలో పాత నిబంధనలో మనం చూస్తే మోషేకు ఎదురైనటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనములో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ ఏం చూడొచ్చారంటే, మోషేకు ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగి ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకై మోషేను దేవుడు పిలిచినాడో, ఎప్పుడైతే ఇస్రాయేళ్లను విమోచించే బాధ్యతను మోషేకు అప్పగించినాడో, ఆ బాధ్యత తీసుకోక మునుపు మోషే తనకున్నటువంటి అంగవైకల్యతను, అస్వస్థతను, చూసి తన శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక శరీర లోపాన్ని ఆయన దేవుని యొద్ద వ్యక్తపరుస్తున్నాడు. చూసి దేవుడు అప్పటి నుండి కూడా దేవుని పరిచర్యకు పిలిచినవారు, లేదంటే తన అవసరతలను దేవునికి ఎవరైతే విన్నవిస్తారో వారి వారి అవసరతలను తీర్చే గొప్ప దేవుడిగా మనము దేవుని చూస్తాం. అదే ఇక్కడ మోషే తన అసమర్థతను వ్యక్తం చేస్తున్నాడు. ఏమనాలంటే, నేను నువ్వు నాతో మాట్లాడినప్పటి నుండి, నేను నీకు తెలిసినప్పటి నుండి కూడా నేను నోటి మాంద్యం గలవాణ్ణి, నేను సరిగా మాట్లాడలేను, నాలుక మాంద్యము గలవాణ్ణి. ఈ సంగతులు దేవునితో వ్యక్తం చేసినప్పుడు దేవుడు ఆయనతో ఏమంటున్నాడో ఈ సంగతి చూడండి. 11వ వచనంలో, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే కానీ చెవిటి వారినే కానీ దృష్టి గల వారినే కానీ గుడ్డి వారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఇది చూసి మనము చాలాసార్లు శారీరక లోపాలతో ఉన్నటువంటి వారిని, అస్వస్థతలతో అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని చూసి ఎన్నోసార్లు వాళ్ళని గేలి చేస్తాం మనం, వాళ్ళని ఎగతాళి చేస్తాం మనం, వాళ్ళను మన నవ్వుకు కారణంగా మార్చుకుంటాం మనం. అయితే దేవుడు మోషేకు చెప్పిన మాట, వీరందరినీ అంగవైకల్యము గల వారిని, శారీరక లోపాలు కలిగినటువంటి వారిని అందరినీ సృజించిన వాడును యెహోవానవి నేను. సో దే ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ ఎనీబడి. యూసి ఆర్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇమిటేట్ ఆర్ ఇరిటేట్ ఎనీబడి. దేవుని ప్రజలు వాళ్ళందరూ కూడా, దేవుని సృష్టి వాళ్ళందరూ కూడా వాళ్ళను గేలి చేసే బాధ్యతను తీసుకుంటే అది తప్పు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి వెళ్ళుము, నేను నీకు నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. చూసి ఎక్కడ మనము బలహీనంగా ఉంటామో, ఎక్కడ మనకు అస్వస్థత ఉంటుందో, ఎక్కడ మనకు శారీరక లోపం ఉంటుందో, దేవుని పనికి ఎక్కడ మనకు అసమర్థత ఉంటుందో, అక్కడ మనల్ని సమర్థవంతులుగా మార్చగలిగినటువంటి వాడు దేవుడు. యూసి గాడ్ డజంట్ లీవ్ అస్ లైక్ దట్. చాలాసార్లు అస్వస్థతతో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని చూసి మనము నవ్వుకుంటాం, గేలి చేస్తాం. అయితే అటువంటి వారికి గాడ్, వెన్ హీ టేక్స్ అవే సంథింగ్ హీ గివ్స్ దెమ్ సంథింగ్ స్పెషల్. యూసి వాళ్ళలో నుండి ఆ యోగ్యతను, లేదు ఆ సమర్థతను, దేవుడు ఒక సమర్థతను తీసేస్తే దానికి రెండింతల ఇంకింత వేరొక గొప్ప సమర్థత దేవుడు వాళ్ళకి ఇస్తాడు. చూసి మనకు లేనటువంటి గొప్ప సమర్థతను కూడా మనము అటువంటి వారిలో చూడవచ్చు. ఇది దేవుడు మోషేకు చెప్పిన మాట. డోంట్ వరీ, భయపడాల్సిన పని లేదు, నువ్వు పో, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. నోరు దగ్గర మోషే బలహీనుడై ఉన్నాడు, నోటి మాంద్యము గలవాడై ఉన్నాడు, నోటి వలన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. ఇది దేవుడు
ఆయన బలహీనతలో మోషేకు తోడుగా ఉన్నటువంటి విధానం. గొప్ప పని కొరకు మోషేను వాడుకున్నాడు. దో హీ వాజ్ డిజేబుల్డ్, దో హీ వాజ్ డిసీజ్డ్, యు సీ గాడ్ హ్యాస్ యూజ్డ్ మోసెస్ ఇన్ ఎ ట్రమండస్ వే టు బ్రింగ్ హిస్ పీపుల్ అవుట్. వారి బానిసత్వంలో నుండి అంత పెద్ద జనాంగాన్ని నడిపించే గొప్ప ధన్యత ఈ శారీరక లోపము కలిగిన మోషేకు దేవుడు ఇచ్చినాడు. తర్వాతది మనం చూస్తే కొరంథీలకు రాయబడినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం మనం గమనిస్తే ఇక్కడ ఒక సంగతి మనకు కనబడతా ఉంది. ఏమిటి ఆ సంగతి అనంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇక్కడ పౌలు తనకున్నటువంటి ఆ ముళ్ళు, అస్వస్థత అనే ముళ్ళు, లేదో అనారోగ్యం అనే ఆ ముళ్ళు, దానిని ముళ్ళుగా పోలుస్తున్నాడు. ఆ ముళ్ళును, ఆ డిజెబిలిటీని పౌలు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. ఎందుకు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు? నేను అన్నిటిలో సమర్థుడనై బాగా ఉంటే అప్పుడు నేను గర్వపడతానేమో, అప్పుడు నన్ను నేను హెచ్చుగా ఎంచుకుంటానేమో. అట్లా నన్ను నేను హెచ్చుగా ఎంచుకోనకుండా నన్ను నేను నలగగొట్టుకోవటం కోసము సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు, అస్వస్థత అనే ముళ్ళు, జబ్బు అనే ముళ్ళు, అనారోగ్యం అనే ముళ్ళు నాలో ఉంచబడింది అని పౌల్ అంటాడు. హీ టేక్స్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఒక పాజిటివ్ దృక్పథంలో పౌలు దీన్ని తీసుకుంటాడు. ఏమై ఆ డిసీజు, ఇఫ్ ఐఎమ్ డిసీజ్డ్ ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్ ఇట్ షెల్ బ్రింగ్ మీ డౌన్. నేను హెచ్చిపోకుండా, గర్వపడిపోకుండా, మితిమీరిన ప్రవర్తన కలవాడనై ఉండకుండా నన్ను నేను అనగొట్టుకోవటం కోసము ఈ జబ్బు నాకు ఉపయోగపడుతుంది, ఈ జబ్బనే ముళ్ళు నాకు ఉపయోగపడుతుంది అని ఆయన అంటాడు. తర్వాత 8వ వచనంలో అది నా యందుండి తొలగి, నా యొద్ధ నుండి తొలగిపోవాలనని దాని విశేషమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ బలహీనత వెళ్ళిపోవాల నా నుండి అని, ఇప్పుడు ఆయన బలహీనతను గురించి మనం ధ్యానం చేయటం లేదు, కానీ ఆ బలహీనత ఆయన నుండి వెళ్ళిపోవాలని ముమ్మారు నేను ప్రార్థన చేశాను. అయితే దేవుడు చెప్పిన మాట ఏమిటిది? ఈ బలహీనత, ఈ జబ్బు, ఈ అస్వస్థత, ఈ అనారోగ్యము, ఈ ముళ్ళు, దీన్ని నా నుండి తీసివేయి ప్రభువా నేను ప్రార్థన చేశాను. అయితే ద రిప్లై దట్ గాడ్ హెస్ గివెన్ టు సెయింట్ పాల్ ఏమిటిది అనంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎక్కడ మనము బలహీనులముగా ఉంటామో అక్కడ దేవుని శక్తి పరిపూర్ణముగా ఉంటుంది. యుసి చాలాసార్లు మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలను మన అకౌంట్లో వేస్తాం. మనమే చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పన్నవే ఎన్నో అద్భుత, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాము, ఇదిగో పలానోళ్ళకు ఉద్యోగం వచ్చింది, పలానోళ్ళకు జబ్బు నయమైంది. పీపుల్ ఆర్ ప్లేయింగ్ డ్రామాస్ ఆన్ ద స్టేజెస్. దేవుని ప్రార్థించడం వలన జబ్బు నయమైతే పలానాయన ప్రార్థన చేయటం వలన నాకు జబ్బు నయమైంది, పలానాయన ప్రార్థన చేయటం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనంటే, ప్రార్థన చేసిన శక్తిని గనపడుతుంది కానీ నీకు ఉద్యోగం ఇచ్చిన శక్తిని గనపడతలేదు. యు సీ యు ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ యూ ఆర్ హైలైటింగ్ ద పర్సన్ హూ హ్యావ్ ప్రేయిడ్ ఫర్ యూ. అందుకనే పౌలు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత ఉంటే పర్వాలేదు. యు సీ ఆ బలహీనత నీకు ఉంటే పర్వాలేదు, నా కృప నీ బలహీనతలో, నా కృప ఇంకింత హెచ్చుగా పనిచేస్తుంది, నా శక్తి నీ బలహీనతలో పరిపూర్ణం చేయబడుతుంది అని దేవుడు పౌలుతో అనడము మనం చూస్తాం. తర్వాత కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహుసంతోషముగా అతిశయపడుదును. యు సీ పాల్స్, లెట్ ఇట్ నాట్ గో అవే ఫ్రమ్ మీ, లెట్ మై డిసీజ్ నాట్ గో అవే ఫ్రమ్ మీ, బట్ లెట్ ఇట్ బీ విత్ మీ. ఈ బలహీనత నాలో ఉంటే నా దేవుని శక్తి నా మీద పనిచేస్తుంది, అప్పుడు కాబట్టి నేను నా బలహీనతలో ఇంకా హెచ్చుగా ఉన్నా, నా బలహీనతలు నేను అతిశయపడతాను. I will feel so happy with the disease that I have. Because if I am diseased,
ద లవ్ ఆఫ్ ద లార్డ్ వర్క్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ వర్క్స్ ఆన్ మీ అన్నది పౌల్ యొక్క దిస్ ఈజ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ సెయింట్ పాల్. ఇది పౌల్ యొక్క ఉద్దేశం. తర్వాత నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఇది పౌలు యొక్క మాట. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ విత్ మై డిసీజ్ బికాస్ నా బలహీన ఎక్కడ నేను బలహీనుడనో అక్కడ బలవంతుంది బికాస్ గాడ్స్ పవర్ వర్క్స్ దేర్ అనవర్. అదే అదే మన మిషనరీల యొక్క ఒక గొప్ప త్యాగపూరిత ఆలోచన. జబ్బులలో ఉన్నటువంటి వారి బలహీనతలలో ఉన్నటువంటి వారి బలహీనతలను బలపరచడం కోసము, ఆ బలహీనతలలో నుండి వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి పుష్టికరమైన ఆరోగ్యవంతులనుగా వాళ్ళను చేయడం కోసమని భారతదేశంలో మరి మిషనరీలు ఎన్నో ఆసుపత్రులను పెట్టడం మనం చూస్తాం. దిస్ ఈజ్ హౌ మిషన్ హాస్పిటల్స్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. వ్యాధులతో జబ్బులతో సతమతమగుచు ఉన్న భారత జనాంగాన్ని ఉద్ధరించడానికి ఆరోగ్యవంతులనుగా చేయడానికి క్రీస్తు అలనాడు తన చేతి స్పర్శతో తన నోటి మాటతో తన కంటి చూపుతో ఇచ్చిన స్వస్థతను భారత ప్రజానికానికి ఇవ్వడం కోసమని మిషనరీలు తమ డబ్బును తమ శక్తిని తమ కుటుంబాలను సైతం దారబోసి త్యాగం చేసి ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఆసుపత్రులను స్థాపించి కేవలము ఆసుపత్రులను మాత్రమే స్థాపించడం కాకుండా వైద్య కళాశాలలను స్టార్ట్ చేసి ఇక్కడి వారికే మరి వైద్య తర్పీదును వాళ్ళు ఇచ్చి డాక్టర్లను తయారు చేసి మిషన్ హాస్పిటళ్ళలో ఉచితంగా వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఇచ్చి మరి ఎన్నో గొప్ప స్వస్థతలు ఎన్నో గొప్ప ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను భారత క్రైస్తవ్యానికి మాత్రమే కాక ఈ కాలము ఎన్నో ఉన్నాయి. అయితే మనము మన కాలంలో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నామనంటే ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ప్రారంభించినటువంటి మిషన్ ఆసుపత్రులను మూతబడేస్తున్నాము. దే వాళ్ళు ద పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ ద మిషన్ హాస్పిటల్స్ వాళ్ళకి ఏ స్వార్థం లేదు. దేర్ గోల్ వాజ్ దట్ దే మస్ట్ గివ్ హీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. అది వాళ్ళ అల్టిమేట్ గోల్. దానికోసం ఎంతో ప్రయాసపడ్డారు వాళ్ళు. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకున్నారో ఎంత కష్టపడ్డారో వాళ్ళ కుటుంబాలను అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడుండి ఇక్కడ జబ్బులతో వాళ్ళు చనిపోయినా ఇక్కడనే భూస్థాపనలు చేయబడి ఇక్కడనే ఇక్కడి ప్రజానికానికి వాళ్ళు గొప్ప పరిచర్యలను చేయగలిగినారు. ఇది మిషన్. దిస్ ఈస్ హౌ ద మిషనరీస్ హ్యావ్ బాట్ త్రూ ద విజన్ ఆఫ్ క్రైస్ట్. యేసు స్వామి తాను జీవించిన కాలంలో ప్రారంభించిన స్వస్థత పరిచర్యను వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఎన్నో మిషన్ హాస్పిటల్లు మూతబడిపోవడం మనం చూస్తాం. ఎందుకంటే పాలిటిక్స్ హావ్ ఎంటర్డ్ ద హాస్పిటల్స్. యూసీ వైద్య పరిచర్య జరగవలసిన ఆసుపత్రుల్లో ఇప్పుడు ఆ పరిచర్య జరపబడటం లేదు. ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నేనే ఉండాలా, నేనే చెయ్యాలా, ఎవరు రాకూడదు అన్నటువంటి దురాలోచనల వలన మనము ఏం కోల్పోతున్నామని అంటే మిషనరీల దర్శనాన్ని కోల్పోతూ ఉన్నాం. మిషనరీలు మనకు అందించినటువంటి ఈ గురుతర బాధ్యత, భారతదేశ ప్రజానికానికి మనము చేయవలసిన స్వస్థత పరిచర్య బాధ్యతను మనము నడి సముద్రంలో వదిలేస్తూ ఉన్నాం. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, టుడే ఐ కాల్ యూ, లెట్ అస్ ఆల్ కమ్ టుగెదర్ and to build the mission hospitals. Let the hospitals be out of politics. Let the hospitals be free from politics. Let the hospitals work in their own missionary vision. Aa vision nu vallu kaapade doctors andaru christava doctors entha mandi unnaru. You have all become so commercialized. Dabbu kosame meer pan cheyadam modalu pedithe నేను నాకు చేయాలని ఆశ ఉంది. నేను ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ సో ఐ కెనాట్ గో అండ్ సర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ డాక్టర్ అండ్ దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ గాడ్, ఇది దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ గాడ్ ఇస్ కాలింగ్ యూ, కమ్ అప్ విత్ ఎ గుడ్ విజన్
and serve people who are around you. Everything has been commercialized. Everything has been commercialized. Nowadays, the mission hospitals are also being commercialized. Devuni endu priyam. But yet, there are some hospitals who are still working for the people of God. Kabatti priyamainatuvanti varlara vaidya paricharya ఎంతో గొప్పది. ఎంత పెద్ద పెద్ద భూములు కొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఎన్నో డిపార్ట్మెంట్స్ అప్పుడెప్పుడోనో భారతదేశంలో ఆధునిక వైద్య పరికరాలు వైద్య పరిచర్యలు జరగక ముందే గొప్ప వైద్య పరిచర్యలను చేసిన ఎందరో ఘనులు మిషనరీలు అమెరికన్ ఆర్కాట్ మిషన్లోను లండన్ మిషన్లోను మరి ఎస్పీజీ మిషన్లోను ఎన్నో హాస్పిటళ్లను మెథడిస్ట్ మిషన్లలోను లూథరన్ మిషన్లో ఎన్నో మిషన్లలో మిషన్ హాస్పిటల్స్ వ్యవస్థీకృతం చేయబడినాయి. కాబట్టి దేవుని ఎందు ప్రియమైనటువంటి వారులారా, వాళ్ళు మనకు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ యొక్క బాధ్యతను ఆ విజన్ను ఆ దర్శనాన్ని వైద్య పరిచర్య దర్శనాన్ని మనం ముందు కొనసాగించాలా. అటువంటి పిలుపు మనం కలిగి ఉన్నామో లేదో, ఇది దిస్ ఇస్ అ టైమ్ టు రీకమిట్ అవర్ సెల్వ్స్ ఫర్ ద హీలింగ్ మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వైద్య దర్శనము వైద్య పరిచర్యకు మనల్ని మనము తిరిగి మరొకసారి పునఃప్రతిష్ఠించుకునవలసినటువంటి గొప్ప సమయం ఇది. కాబట్టి దేవునిందు ప్రియమైన వారలారా, ద చర్చ్ మస్ట్ బి ఎ ప్లేస్ ఆఫ్ హీలింగ్. ద మిషనరీ హాస్పిటల్స్ మస్ట్ బి ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అండ్ దిస్ ఈజ్ వాట్ ద కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ దట్ చర్చ్ అండ్ హాస్పిటల్ మస్ట్ బి. Before, when missionaries were here, all the hospitals worked under the church. Sangham ane godugu kinda, Christavyam ane peru kinda, Vaidya shalalu tama paricharyalanu andinchinayi. Atuvanti vision tone ippudu kuda manam munduku sagala. Dakshina India Sanghamu atuvanti entho mandi doctorlaku avakashalanu ichi, mari Rayalaseema adhyaksha mandalamulonemi దక్షిణాదిలో ఉన్న ఎన్నో ప్రాంతాలలో గొప్ప ఆసుపత్రులను వ్యవస్థీకృతం చేసి అవి ఒకవేళ లాస్ట్ రెండు వస్తూ ఉన్నా కూడా పీపుల్ ఇన్ మెనీ కేసెస్ వీఆర్ గివింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ ద పీపుల్ ఫర్ విచ్ వీ మస్ట్ ఫీల్ సో హ్యాపీ. అటువంటి మిషన్ హాస్పిటల్ల కొరకు మనం ప్రార్థన చేయాలా, వైద్య పరిచారకుల కొరకు ప్రార్థన చేయాలా. దేవుడు ఆసుపత్రులను ఇంకా అభివృద్ధి పరచడం అంటే రోగులు రావాలా మనం అభివృద్ధి పడాలన్నది కాదు, కానీ మనము ప్రజల యొక్క అవసరతలను ఆరోగ్య పరిస్థితిని కాపాడగలిగిన అధునాతన పనిముట్లు కొనే సమర్థతలోనికి మన మిషన్ హాస్పిటల్ చేరాలా అన్నది మన ప్రార్థన అయి ఉండాల. ఎందుకంటే జీసస్ హ్యాడ్ హీలింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్, జీసస్ క్రైస్ట్ హ్యాడ్ హీలింగ్ ఇన్ హిస్ టంగ్, జీసస్ క్రైస్ట్ హ్యాడ్ హీలింగ్ ఇన్ హిస్ సైట్. ఆయన చూపులో చేతి స్పర్శలో అన్నిటిలో స్వస్థత. గాడ్ జీసస్ క్రైస్ట్ కుడ్ ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ అవసరతలను కనుగొని దారిలో ఎరుకో నుండి ఆయన బయలుదేరిపోతూ ఉంటే దారిలో ఇద్దరు గురుడి భిక్షగాలు కూర్చుని దావిదు కుమారుడు కరుణించు అని కేకలేస్తున్నారు. జీసస్ క్రైస్ట్ వాక్ టు దెమ్, నేను మీకేం చేయాలని మీరు అనుకుంటున్నారు అని అడిగితే వెంటనే వాళ్ళు ఇచ్చిన సమాధానము, మా కన్నులు తెరువుము. యేసు స్వామి వెంటనే వాళ్ళను వాళ్ళ మీద కనికరపడ్డాడు. దట్ వీ మస్ట్ సీ, యు సీ వన్స్ లెట్ అస్ సీ దట్. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం మనం అది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరిశుద్ధ మత్తయి సువార్త 20వ అధ్యాయము హియర్ వీ కుడ్ సీ యు సీ 30:11 నేను బిగ్గరగా 33వ వచనంలో వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. యు సీ జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్. వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ప్రభువా మాకు చూపి అని గట్టిగట్టిగా కేకలేస్తూ ఉంటే అరుస్తూ ఉంటే దేవుడు కనికరముతో కదిలిపోయినాడు యేసు స్వామి. ఆ మాట ట్రాన్స్లేషన్ ఇక్కడ చేర్చబడలేదు, కానీ Jesus moved with compassion ani raayabadindi aa chota. You see, Jesus had that passion towards the people who were sick,
మన సంఘాలలో ఎంతోమంది అస్వస్థతలతో బాధపడుతూ ఉన్నారు, జబ్బులతో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు చాలామంది మనపై బాధపడతాం, అయ్యో ఇట్లయిందే అట్లయిందని బాధపడతాం. మెమోరల్ మీటింగ్లలో అయ్యో ఈయన మంచివాడు, ఈయన ఎటువంటి వాడు, అందరికి సాయం చేశాడని ఎన్నో మాట్లాడతాం. అయితే వాళ్ళు బ్రతికి ఉండగా సంఘాలలో డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు, నెలకు 100,000 రూపాయలు 150,000 జీతం సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు తలుచుకుంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళను మీరే ఆసుపత్రికి తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆరోగ్యం బాగు చేసే శక్తి మీలో ఉంది, దాన్ని మీరు దాచేసుకుంటున్నారు. యేసు స్వామి దగ్గర ఆ శక్తి ఉంది, దానిని ఆయన వాళ్ళకు పంచినాడు. వాళ్లకు తన చేతి స్పర్శతో వాళ్ళకు చూపునిచ్చినాడు. వాళ్ళ మీద కనికరపడి జాలిపడి వాళ్లకు స్వస్థతను దయచేసినాడు. అయితే క్రైస్తవులుగా మీరు, యేసునాథుని అనుచరులుగా మీరు అనారోగ్యాలతో జబ్బులతో ఉన్న వారి పట్ల కనికర పడుతున్నారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. మరి మిషన్ డాక్టర్లు, నర్సెస్ వీళ్ళందరూ కూడా ఓపికతో పేషెంట్లను ట్రీట్, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు, అడిగిందే 10 సార్లు అడుగుతారు, ఓపికతో సమాధానం చెప్పలేము. చాలాసార్లు గదుముకుంటాం వాళ్ళను, అరుస్తాం, పక్కన వైపు కూర్చోండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని మనం అరుస్తాం. అయితే టు కంఫర్ట్ దెమ్ ఈజ్ యువర్ డ్యూటీ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా నీవు వాళ్లకు సహాయం చేయడము, ఓర్పుతో సమాధానం చెప్పడము మన పని. మన శక్తికి మించిన పరిచర్య మనం వాళ్ళకు చేయగలగాల. జీసస్ క్రైస్ట్ కుడ్ డూ. జీసస్ క్రైస్ట్ మూవ్డ్ విత్ కంపాషన్ వెన్ హీ హర్డ్ దీస్ టూ బ్లైండ్ పీపుల్. వాళ్ళ మీద కనికరపడి జాలిపడి వాళ్ళ దగ్గర పోయి ఆయన చేతులతో వారి కళ్ళను ముట్టి వాళ్ళకు చూపునిచ్చినారు. అది ఆయన సమర్థత. దేవుడు ఇప్పుడు మీ కూడా హీ హాజ్ గివెన్ యూ ఎ డిఫరెంట్ ఎబిలిటీ టు హీల్ ద సిక్. ఆ ఎబిలిటీని మీరు కాపాడుకొని మిషనరీలు, యేసు స్వామి ప్రారంభించిన స్వస్థత పరిచర్య, మిషనరీలు కొనసాగించిన స్వస్థత పరిచర్య, వారు మన మీద బాధ్యతగా విడిచిపెట్టి వెళ్ళిన ఈ స్వస్థత పరిచర్యను కొనసాగించే దారిలో మనమందరము ప్రయాణించుటకు, ఆ స్వస్థతలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, స్వస్థతను పంచుటలో ఉన్నటువంటి మాధుర్యము మనమందరము చవిచూచుటకు, అందరి దీవెనలు మన మీద, మన పిల్లల మీద ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానంలో మాకు తోడుగా ఉంటే నీకు స్తోత్రము. మరి ఈ దినము మేము వైద్య పరిచర్య ఆదివారాన్ని అనుసరించటకిచ్చిన కృపకు స్తోత్రం. దక్షిణాదిలో ఉన్నటువంటి అనేక సంఘ సంబంధిత వైద్య శాలల కొరకై, కళాశాలల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరిని ఆశీర్వదించండి. హాస్పిటల్లోనికి నడిచి వచ్చే వ్యాధిగ్రస్తులందరూ పరిపూర్ణ స్వస్థతో తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని వేడుకొని ఉన్నాం. మరి మూత వేయబడే స్థితిలో ఉన్నటువంటి ఎన్నో హాస్పిటళ్ళ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, అవన్నీ కూడా బలంగా పనిచేయచ్చు. భారతదేశంలోని అనేక అణగారినటువంటి ప్రజలకు మంచి వైద్య పరిచయం అందించే భాగ్యాన్ని, ఇప్పటికే ఎంతో శ్రమతో పనిచేసిన మిషన్ హాస్పిటల్ అన్నింటిని మీరు దీవించి, మిషన్ హాస్పిటల్ వర్కర్స్ని ఆశీర్వదించి, మరి కావాల్సిన పూర్ణ ఆరోగ్యములను, నెమ్మదిని, సహాయాన్ని దయచేయమని వేడుకొని వచ్చున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడే వారిని, మీ గాయప నష్టాలతో ముట్టి పూర్ణ స్వస్థతని మనం వేడుకొని వచ్చున్నాం. మరొకసారి దేవ, మేమందరం కలిసి నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించినంత వరకు మమ్మను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా సంఘములను దీవించమని యేసు నామ వేడుకొని వచ్చున్నాం తండ్రి. ఆమెన్.